హలో, నేను మీ ఉషా ఫ్రమ్ ఫ్లోరిడా. లాస్ట్ వీక్ నేను మా కమ్యూనిటీలో బ్యాడ్మింటన్ ఆడదామని చెప్పి క్లబ్ హౌస్కి వెళ్ళాను. సో నాకు అప్పుడు అనిపించింది క్లబ్ హౌస్ చూపిస్తే బాగుంటుంది మీకు అని. సో అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం ఈరోజు. ఇదేమో క్లబ్ హౌస్ ఎంట్రన్స్, మనకి ఒక యాక్సెస్ కార్డ్ ఇస్తారు మనం ఎంటర్ అవ్వడానికి. ఇంకా క్లబ్ హౌస్ ముందే మనకి పార్కింగ్ అంతా ఉంటుంది, మనం వెహికల్స్ అన్నీ ఇక్కడ ముందే పార్క్ చేసుకోవచ్చు. ఎంటర్ అయిన మనకి ఫస్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుంది. ఇక్కడ డైలీ ఈవినింగ్ కిడ్స్ బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటారు, ఇంకా జెంట్స్ అయితే బ్యాడ్మింటన్ ప్లే చేస్తారు. మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము, ఆఫ్టర్నూన్ 2 to 10 ఓపెన్ ఉంటుంది ఇది యాక్చువల్గా. సో జెంట్స్ ఈవినింగ్ 6:30 అలాగా స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము ఆఫ్టర్నూన్ ఆడుకుందామని చెప్పి మేము స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మనం కూర్చోవడానికి ఇంకా సీటింగ్ అంతా ఉంటుంది. దీని నుంచి మనం బయటకు వస్తే మనకి వేరే రూమ్ కనిపిస్తుంది ఆపోజిట్లోనే. నాకు చాలా ఇష్టం పూల్ టేబుల్ అంటే. నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ 2018లో వచ్చాను. అప్పుడు వచ్చిన కొత్తల్లో నేను డైలీ ఆడేదాన్ని దీన్ని మా హస్బెండ్ తోటి, కాకపోతే 1 or 2 times గెలుచుంటానేమో. ఇంకా ఈ రూమ్లో ఇంకా సీటింగ్ ఉంది, ఇంకా సీనరీస్ అవి ఉన్నాయి మనకి వాల్స్ మీద, వ్యూస్ పెట్టుకోవడానికి స్టాండ్ ఉంది. ప్రతి రూమ్లో ఒక రూల్స్ ఒకటి స్టిక్ చేసి ఉంటారు. ఇంకా ఈ రూమ్లో అయితే టీవీ కూడా ఉంది, మనం ఆడుతూ ఉన్నప్పుడు మనం న్యూస్ అవి కూడా వాచ్ చేయొచ్చు. దీంట్లో న్యూస్ అండ్ కిడ్స్ రైమ్స్ అవన్నీ వస్తాయి, మనం కావాలనుకుంటే ప్లే చేసుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చేసి స్ట్రైట్గా వెళ్తేమో మనకి జిమ్, ఆల్రెడీ అక్కడ నేను తీస్తున్నప్పుడే ఎవరో జిమ్ చేస్తూ ఉన్నారు. ఇది మా కమ్యూనిటీ కొంచెం చిన్నదే, సో అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కోలా ఉంటుంది క్లబ్ హౌస్. ఇక్కడ జిమ్లో నాకు అన్నిటి నేమ్స్ తెలీదు, వాటి పేర్లు. నేనైతే ఇక్కడికి లాస్ట్ 6 months బ్యాక్ వచ్చాను. నేను కొంచెం అన్నీ మార్చారు ఈ ప్లేస్మెంట్ అంతా. ఇవైతే లెగ్స్ ఎక్సర్సైజ్ అనుకుంటా. ఏ థ్రెడ్మిల్, నేను ఎప్పుడు వచ్చినా థ్రెడ్మిల్లే చేసేదాన్ని. యాక్చువల్లీ 4 ఉన్నాయేంటి, ఓన్లీ 2 ఉన్నాయి అక్కడ, మిర్రర్లో ఇంకో 2 కనిపిస్తున్నాయి. సో అక్కడ నుంచి మనం బయటకు వస్తే ఇంకా మనకి ఎదురు కనిపించేది వాటర్, అది ఇంకా సైడ్ వాష్రూమ్స్ అవి ఉన్నాయి. మనకి ఇక్కడ రైట్లో ఏమో ఎమర్జెన్సీ డోరు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఈవెంట్ ఏరియా వస్తుంది. యాక్చువల్గా మనం క్లబ్ హౌస్ ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఈవెంట్ ఏరియానే వస్తుంది. ఇక్కడ మనం చిన్న చిన్న పార్టీస్ అంటే లైక్ బర్త్డేస్ లాంటివి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ వాళ్ళకి ఫ్రీనే ఇది, మరి బయట వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే కాస్ట్ ఉంటుందేమో. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఉండేది ఫైర్ ప్లేస్. ఇక్కడైతే అంతా స్నో పడ్డం లాంటిది ఉండదు ఫ్లోరిడాలో, బట్ ప్రతి దాంట్లో కామన్గా ఇదైతే ఉండాలి. ఇక్కడంతా సీటింగ్, ఇంకా అక్కడ చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంది మనం ఈవెంట్ చేసుకునేటప్పుడు కూర్చోవడానికి. ఒక 2 డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా దానికి అపోజిట్లోనే కిచెన్ కూడా ఉంది, లైక్ మనం మన ఇంట్లో డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ పక్క పక్కనే ఉన్నట్లుగా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ స్టవ్ తప్పితే, ఇంకా ఓవెన్ ఫ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ, మనం యూజ్ చేసుకోవచ్చు ఈవెంట్ చేసుకునేటప్పుడు. ఇది అల్లి ఆ ఈవెంట్ ఏరియా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. మనం అక్కడ నుంచి బయటకు వస్తే మనకి స్విమ్మింగ్ పూల్. ఆ రోజు చాలా కోల్డ్గా ఉంది, బాగా అనిపించింది వెదర్ కూడా నాకు. ఇవి కొత్తగా వేసినట్టున్నారు ఈ టేబుల్స్, నేను 6 months బ్యాక్ వచ్చానని చెప్పా కదా, అప్పుడైతే ఈ స్టార్టింగ్లో ఉండేవి లేవు, ఇంకా రిమైనింగ్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు నా ఫేవరెట్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడే కనిపిస్తుంది చిన్న టబ్ లాగా, అదే హాట్ టబ్. అది నాకు బాగా అనిపిస్తుంది, ఎప్పుడైనా వచ్చినప్పుడు అలాగా దాంట్లో కూర్చుంటాను నేను. మంచిగా హాట్గా ఉంటుంది, పిల్లలు స్విమ్మింగ్ చేసేటప్పుడు వచ్చి మిడిల్లో అప్పుడప్పుడు వచ్చి హాట్ టబ్లో కూర్చొని మళ్ళీ వెళ్ళి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇప్పుడు ఎవరు రావట్లేదు స్విమ్మింగ్కి. సమ్మర్లో అయితే బాగా యూజ్ చేస్తారు కిడ్స్, మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉంటారు. ఇంకా ఈ పూల్కి మిడిల్లో 2 ఉన్నాయి, 2 షవర్స్ ఉన్నాయి. అటు సైడ్ ఒక ఎడ్జ్లో ఒకటి, ఇక్కడ ఒకటి, 2 షవర్స్ ఉన్నాయి. మిడిల్లో వచ్చి వాష్ చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు, అంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ కొంచెం ట్యాన్ అవుతారు కాబట్టి ఇలా చేస్తుంటారు.
నచ్చితే మా క్లబ్ హౌస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.